మీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి నాన్న, కానీ వేసే ప్రతి అడుగులోనూ అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి. రే, మనం నమ్ముకున్న సిద్ధాంతాలే మనకు దారి చూపిస్తాయిరా. మాట్లాడరా, పర్లేదు. పర్లేదు నాన్న. చైత్రే, మీరు బయలుదేరాక మాట్లాడతాను. అరే, చైత్రని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. ఇంతకి ఎలా ఉంటాను? తను బాగానే ఉంది. ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు, ఒకరోజు ఉండేళ్ళచ్చు కదా నాన్న. అరే, రేపు స్కూల్ ఉందిరా, ఎప్పుడైనా సెలవు పెట్టినా వెళ్ళాలరా. నేను చూడాలనిపించింది, వచ్చేసాను, వస్తాను. సరే నాన్న. హలో రామ్. చెప్పు చైత్ర. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఆన్సర్ చేయొచ్చు కదా. నాన్నతో మాట్లాడుతున్నాను. ఏంటి సర్ప్రైజ్? అర్జున్ గా ఫ్లాట్ కి రా. ఏంటా సర్ప్రైజ్? చెప్తే దాన్ని సర్ప్రైజ్ అనరు. రా. హాయ్ చైత్ర. రామ్. ఏంటిది? చూద్దూ గాని, తొందరెందుకు? ఏమైంది రామ్? సారీ చైత్ర, నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదా. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. సారీ రామ్, ఏదో నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. నూనో, ఇన్నాళ్ళు నా కోసం ఆలోచించే వ్యక్తి నాన్న మాత్రమే. థ్యాంక్ యూ. Thank you for everything.